బేండి ఫ్రై ఫంక్షన్ స్టైల్. ఫంక్షన్ స్టైల్ కాదు, ఫంక్షన్లో చేసింది, మా ఇంట్లో ఫంక్షన్లో చేసింది, వంట మాస్టర్ సూపర్ అంటే సూపర్గా చేసిండు మీకోసమని. క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అట్లనే మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ బెండకాయలను అయితే ఒక 5-6 సార్లు క్లీన్గా అంటే క్లీన్గా కడిగేసిన, ఇవి వచ్చేసి 5 కిలోల బెండకాయలు. బాగా కడిగేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి సన్నగా కట్ చేసేసినాం మేమే. తర్వాత ఈలోపు ఈ వంట మాస్టరు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసిండు డీప్ ఫ్రైకి. ఫస్ట్ ఒక 2-3 వేసి చూసిండు ఆయిల్ ఫ్రై వేడైందా లేదా అని. ఆయనకు కావాల్సినంత వేడయింది. తర్వాత కట్ చేసి పెట్టిన బెండకాయలు వేసిండు. ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని మొత్తం ఒకసారి వేయలేదు చూడండి. మనకి వాళ్ళకి అదే తేడానేమో. ఉన్న బెండకాయలలో సగం మాత్రం వేసి ఇప్పుడు దాన్ని ఎంత బాగా డీప్ ఫ్రై చేసిండంటే అంత బాగా చేసిండు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. మనకి రెసిపీ బాగా రావాలంటే మాత్రం ఆ మాత్రం చేయాలి కదా. నిదానంగా స్టవ్ని మీడియంలో పెట్టుకుంటూ లేదా హైలో పెంచుకుంటూ బాగా ఈవెన్గా ఫ్రై చేసిందనమాట. బాగా నిజంగా చెప్తున్నాను, వంటలు మాత్రం నంబర్1, అంత బాగా చేస్తాడనమాట ఈ వంట మాస్టర్. మీకు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసేయండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా తీసుకుంటాడనమాట. అవి ఫ్రై అయ్యేంతలోపు బెండి ఫ్రైల పల్లీలు జీడిపప్పులో వేస్తారు కదా, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అసలు మేము ఆ రోజు ఏమేమి చేపించినామంటే బెండి ఫ్రై ఒకటి, పప్పుచారు, గుత్తి వంకాయ, బగారా రైస్, బీరకాయ చట్నీ. బీరకాయ చట్నీ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన మీరు చూసిండ్రు కదా అందరు కూడా. తర్వాత గులాబ్జామ్ వీడియో ఇంకా పెట్టలేదు, పెడతాను. ఆ వీడియోలో చాలా అంటే చాలా మంచి టిప్స్తో సహా నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు ఇట్లా ఫంక్షన్లు చేస్తే అప్పుడప్పుడు ఎక్కడో రేర్గా ఇట్లా ఫుడ్ పాయిజన్ అట్లా అవుతుంది కదా, అది కాకుండా ఉండడానికి కూడా ఒక చిన్న టిప్ కూడా షేర్ చేసిండు, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈలోపు చూడండి బెండకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, అన్నీ ఈవెన్ కలర్ వచ్చినాయి చూడండి. ఎంత బాగా ఫ్రై అయినాయి అంటే మీకు గిన్నెలు వేసేటప్పుడు సౌండ్ వస్తుంది, ఒకసారి చూడండి. విన్నారు కదా ఎంత గల్లు గల్లుమని సౌండ్ వచ్చిందో. అవి తీసేసిన తర్వాత ఇంకా మిగిలిన బ్యాచ్ కూడా వేసి అవి కూడా సేమ్ అట్లనే ఫ్రై చేసిండు. ఇంకోటి ఏంటంటే మనం ఈ వంట మాస్టర్కి ఇది చెయ్యండి ఇట్లా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకోటి ఏంటంటే మనం చెప్తే దానికి మించిన బెస్ట్ ఐడియాస్ కూడా ఇస్తాడనమాట. ఆయన ఓన్ చేసి చేస్తాడు, ఏదైనా కూడా చాలా బాగా చేస్తాడు. మీకు కూడా ఫంక్షన్స్కి ఏదైనా కావాలంటే క్యాటరింగ్ కూడా చేస్తారు వీళ్ళు. వీళ్ళ నంబర్ అది మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయింది కదా బాగా, ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి. అవన్నీ కూడా తీసి బొగన్లకు వేసేసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయనికి పల్లీలు ఫ్రై చేస్తున్నాడు. ఆ పల్లీలు కూడా చూడండి, ఒక 1/2 కేజీ అంత పల్లీలు అయితే వేసిండు. పల్లీలు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా మాడకుండా చాలా ఈవెన్గా మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసిరు. అసలు వీళ్ళు ఎట్లా చేస్తారో ఏమో కానీ, అంటే వాళ్ళకి నిజంగా పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది కదా ఎంతసేపట్లో తీయాలో ఏందనేది. చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి సేమ్ బెండకాయలు వేసిన బొగన్లనే వేసేసిండు అనమాట పల్లీలు కూడా మొత్తము. తర్వాత జీడిపప్పు, అసలు మేము జీడిపప్పు ఏమని చెప్పలేదు కానీ ఆయన ఓన్గా అన్నీ వేసిండు అనమాట. ఇట్లా ఆయన ఓన్ ఐడియాస్తో కూడా చేస్తాడనమాట. జీడిపప్పు కూడా మీరు చూడండి, వీడియోలో చూస్తే తెలుస్తుంది ఒక్కటంటే ఒకటి, అది కూడా అసలు ఎక్కడ మాడలేదు అంత బాగా చేసిండు. ఇవి కూడా సేమ్ మళ్ళీ అదే బొగన్లు వేసేసిండు చూడండి, ఎక్కడ కూడా ఒక్కటి కూడా బ్లాక్ కనిపిస్తుంది కానీ మళ్ళీ బాగా వేగినాయి జీడిపప్పు కూడా. ఇప్పుడు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వేసిండు. ఫస్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, ఇది రెడీమేడ్గా తెచ్చింది, ఇదే వేయాలంట. ఎండు కొబ్బరి పొడి వేసిండు. నెక్స్ట్ కారం,
సరిపడ కారం కూడా వేసిండు. ఇంగ్రీడియంట్స్ వేయడం కూడా కాదు, దేని తర్వాత ఏదేయాలనేది కూడా తెలిసి ఉండాలేమో. అది వేడిగా ఉంది కాబట్టి దాని మీద ఫస్ట్ కొబ్బరి పొడి వేసిందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఫస్ట్ కొబ్బరి పొడి, కారం, ఉప్పు ఇవి మాత్రమే వేసింది. అసలు ఇంకా ఏమీ వేయలేదు, ఎటువంటి గరం మసాలాలు అసలు ఏది వేయకుండా స్పూన్తో కాకుండా డైరెక్ట్ చేయి పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసింది. చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు ఆ రెసిపీ ఎంత బాగొచ్చిందో, చూస్తేనే తెలిసిపోతుంది. టేస్ట్ కూడా ఆసమ్ అంటే ఆసమ్, చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇది ఈజీగా మాకు ఒక 35 to 40 మెంబర్స్కి వచ్చింది ఇది మొత్తం కూడా. చూడండి, భెండి ఫ్రై రెడీ అయిపోయింది. ఫంక్షన్లో చేసిన భెండి ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఫంక్షన్లలో ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.